మీ అందరికి బాగా అలా కూడా అన్ని సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి, అందులోంచి బెస్ట్ సెలెక్ట్ చేయాలి. ఇంకా చెప్పుకోవాలంటే నా గురించి నేను చెప్పుకుంటాను. స్కోరింగ్ వాజ్ ఆసమ్. ఇట్స్ అ సైకలాజికల్ థ్రిల్లర్. అంటే ఒక మనిషి మెంటాలిటీ అండ్ వాడికి సొసైటీ మీద ఉన్న అవగాహన మీద మెయిన్లీ డెప్త్ ఉంటుంది ఈ మూవీలో. చాలా అద్భుతంగా ఉంటుంది స్క్రీన్ ప్లే. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. లైక్ ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ 20 డేస్ టు స్కోర్ ద మూవీ. చెప్పాలంటే సాయి కుమార్ గారు ఈజ్ లైక్ ద మోస్ట్ సిన్సియర్ డైరెక్టర్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్. నేను ఇచ్చిన ప్రతి ట్యూన్ సార్కి నచ్చింది అండ్ లిరిక్స్ కూడా చాలా బాగా నచ్చాయి, నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ హీరో శ్రీనాథ్ రియల్గానే హీరో, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. శ్రీనాథ్తో మాట్లాడిన జోవియల్గా ఉంటాడు. అండ్ ఆర్ఆర్ అప్పుడు నాకు అంటే ఎక్విప్మెంట్ హెల్ప్ లేకుండా ఉండేది, అప్పుడు నేను ఆర్ఆర్ అంతగా చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఆ టైంలో హర్ష బ్రో చాలా హెల్ప్ చేశాడు, ఆర్ఆర్ ఇరగదీశాడు. మీ అందరికీ మా సాంగ్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను అండ్ మా మూవీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరూ మాకు సపోర్ట్ చేసి, మేము ఎంత చాలా చిన్నవాళ్ళం అయినా ట్రై చేసి ప్రసాద్ ల్యాబ్లో ఎన్నోసార్లు అక్కడుండి చూశాను, కానీ ఇక్కడికెక్కి మాట్లాడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. దీన్ని మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మేము ముందుకెళ్తాం. తప్పులు అంటే ఇందులో ఆగలే ఉమ్మా ఉప్ప సాంగ్ మాత్రం కొంచెం ఇబ్బందిగా లేడీస్ కానీ ఎవరికైనా అనిపిస్తే నన్ను క్షమించాలి, అది స్టోరీ పరంగా రాయడం జరిగింది. అండ్ ఇందులో పనిచేసిన ఆర్టిస్ట్ అందరికీ, సాంకేతిక నిపుణులందరికీ మోస్ట్ చాలా మటుకు కథలు మనం అట్లాగే సొసైటీని ఇన్స్పైర్ అయ్యి రాస్తారండి. చాలామంది పెద్ద డైరెక్టర్ దాసనావి ఆయన రామకృష్ణ గారి గురుగారు దాసనారావునే, ఇలా చాలామంది ఇట్లా మనకి ఎక్కడో సొసైటీలో ఒక ఇన్సిడెంటో ఒక క్యారెక్టర్ను ఇన్స్పైర్ చేసుకుని చాలామంది కథలు పడుతుంటాయి. సో మళ్ళీ ఈ మిర్రర్కి ఒక ఇన్స్పిరేషన్తో ఆయన రాయటం అనేది ఒక మంచి సాంప్రదాయం. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆ సమ్మరీ చదివితే, సినాప్సిస్ చదివితే ఏంటంటే, ఈ మధ్య లేడీస్ మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ వీటి మీద బేస్ చేసుకున్న సబ్జెక్ట్ అది. మోస్ట్ ప్రాబబ్లీ ద మోస్ట్ అంటే ప్రస్తుతం సొసైటీలో అడ్రస్ చేయాల్సిన విషయం అది, చాలా సీరియస్గా అడ్రస్ చేయాల్సిన విషయం అది. సో ఇట్స్ గుడ్ అండి, ఇట్స్ అ గుడ్ మీరే చేసి, ఇట్స్ అ గుడ్ థాట్. అండ్ అట్లాగే అందరు కొత్త వాళ్ళు చేశారు, ఆర్టిస్టులుగా కొత్త ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ యూనిట్కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇందాక ఎవరు అన్నారు చిన్న సినిమా అని, ఏంటి సినిమా చిన్న పెద్ద లేదు, ఏ సినిమా ఆడితే అదే పెద్ద సినిమా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి మన థాట్ ప్రాసెస్. అది పెద్ద సినిమా అంటే నోన్ ఆర్టిస్టులు ఉంటారు, ఇప్పుడు అయ్యే ఆర్టిస్ట్ రేపు నోన్ ఆర్టిస్టులు అవ్వచ్చు, రేపు పెద్ద హీరోలు అవ్వచ్చు, రేపు వాళ్ళు చేసే సినిమాలే పెద్ద సినిమాలు అవుతాయి. సో ఇట్స్ అ జర్నీ విచ్ మోస్ట్ ఆఫ్ ద మ్యాన్ టేక్. ఎనీవేస్, విచ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైట్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సిడి లాంచ్ చేసుకునే టైం వచ్చేసింది. సిడి లాంచ్ జరిగింది ఇప్పుడు. కష్టపడి తీశారు నిర్మాతలు వినోద్ గారు కానీ లక్ష్మణ గారు అందరు కూడా చాలా కష్టపడి. సినిమా అనేది ఒక ప్యాషన్, ప్రతి ఒక్కరూ ఈ కళారంగంలో వచ్చి ఏదో ఒక సాధించాలి వాళ్ళలోని కళ. అంటే ఒక నటి నటించాలనుకుంటే ఒక నిర్మాత నేను ఒక గొప్ప సినిమా తీయాలి అని అనుకుంటారు. అలాగనుకుని చాలామందిలో ఆ ప్యాషన్తో వచ్చారు వినోద్ గారు కానీ లక్ష్మణ గారు, నలుగురు ప్రొడ్యూసర్స్ అరుణ్ గారు. సో ఒక మంచి సినిమా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మంచి సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఏది ఆదరిస్తారో తెలియదు. ఒక ఈ మధ్యన ఒక కంచెరపాలెం సినిమా బిఫోర్ చూస్తే అసలు ఎవరు కూడా దాన్ని సినిమాకి బిజినెస్ కూడా కాదు.
అటువంటిది అది సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. అలాగే ఏ సినిమా ఇంతకుముందు దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఏ సినిమా ఎప్పుడు ప్రజలు ఆదరిస్తారో తెలీదు, ఏ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందో తెలీదు. అలాగే ప్యాషన్తో తీశారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా వీళ్ళకు మంచి పేరు వస్తుంది. హీరో అబ్బాయి కూడా బాగా చేశాడు, అండ్ శ్రీనాథ్ బాగా చేశావు. అమ్మాయి హీరోయిన్ కూడా బాగా చేసింది, చాలా కాంపిటేటివ్గా చేసింది. ఈ అమ్మాయి ఐటమ్ సాంగ్ సోఫియా, నీకంతా ఫ్యాన్స్ ఎక్కువ. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నన్ను మమ్మల్ని అందరినీ పిలవడం. కొత్త హీరోగా అడుగుతున్న శ్రీనాథ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరూ అభినందించండి. అలాగే హీరోయిన్ రాలేదన్నారు, ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదన్నారు. ఆ అమ్మాయి కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేసింది, హరిత. ఆవిడ్ని కూడా మనస్ఫూర్తిగా అభినందించండి. వచ్చినా రాకపోయినా మనం చూడబోతున్న 27 కాబట్టి ఇక్కడ నుంచి మీరు గట్టిగా చప్పట్లు కొడితే అభినందించినట్టు అవుతున్నారు. అలాగే లీడింగ్లో మన విఠల్ గారు, మధు, అలాగే సుందర్ గారు, వినోద్ రాజు గారు, వీళ్ళంతా కూడా చాలా బాగా ఆర్టిస్టులుగా మరి ఈ సినిమాలో కనబడ్డారు. అలాగే ఇక్కడ సంబంధించినంత వరకు 4 ప్రొడ్యూసర్స్, బాబోయ్ నేను అనుకున్నాను అసలు ఒక్క ప్రొడ్యూసర్ ఉండడం అనేది చెప్తూ ఉంటారు, కానీ 4 ఫ్రెండ్స్ కలిసి ఇలాంటి దానికి ఎంకరేజ్మెంట్గా ఉండడమే కాకుండా చాలా కష్టపడి వాళ్ళు చేయడం అనేది ఆ 4 వినోద్, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అలాగే ప్రొడ్యూసర్స్గా ఉండడం అంటే లాభాలు నష్టాలు కాదండి. ఈరోజు సినిమా రిలీజ్ అవ్వడమే చాలా కష్టం, సినిమాలు చాలామంది చేస్తారు కానీ ఆ డబ్బాల్లో మురిగిపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు, మళ్ళీ చరిత్రలో లేకుండా పోయిన వాళ్ళు, సినిమా అంటే ప్యాషన్తో ఉండేవాళ్ళు మనకి కృష్ణానగర్లో కానీ ప్రొడ్యూసర్లు కానీ కొన్ని వేల మంది ఉంటారు. కానీ మిర్రర్ సినిమాకు అదృష్టం దొరికింది, చక్కగా 100 థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి అక్కడే సక్సెస్ సాధించిందని మనం అనుకుంటున్నాము. అలాగే సాయి కుమార్ గారు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా, తర్వాత ఎడిటర్గా, తర్వాత మ్యూజిక్ లిరిక్స్ కూడా అర్జున్ గారు బాగా చేశారు, అండ్ ఇంకా అశోక్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా, హర్ష ప్రవీణ్ గారు కో డైరెక్టర్గా, విశాల్ గారు, శేఖర్ గారు, వీళ్ళందరూ మనస్ఫూర్తిగా మనం గట్టిగా చప్పట్లు కొట్టి ఎందుకు అభినందించాలి అంటే కొత్తగా వచ్చారు వాళ్ళకందరు కూడా వారి పేరును ఇక్కడికి వచ్చి ఈ ప్రసాద్ ల్యాబ్లో పలకరించడం, వాళ్ళ పేర్లు చెప్పడం అనేది నిజంగా వాళ్ళు చాలా సంతోషపడతారు. అందుకనే మనం వాళ్ళ పేర్లు చెప్పాలి, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. అలాగే మాకు రాజకీయాలని ఎంత ఉన్నప్పటికి కూడా 3 ఉండే ఆ సినిమాతో చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సినిమా ఉంటే చాలు, స్కూల్ డుమ్మా కొట్టేసి సినిమా చూసిన క్యారెక్టర్ మనం, అందుకే సినిమా అంటే చాలా ఇష్టం. మంత్రిగా ఉన్నా కూడా నేను లెక్చర్ చేయకుండా పాటలు పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో నేను లెక్చరర్గా పనిచేసి కొన్ని సినిమాలు కూడా యాక్ట్ చేశాను, అండ్ డబ్బింగ్ కూడా చెప్పాను. అంటే జనరల్గా ఆర్టిస్ట్ అనేవారు ఒకరే ఉంటారు, రాజకీయ నాయకుడు గారికి ఒక రాజకీయమే ఉంటుందని కూడా తప్పు. ప్రతి మనిషిలో మల్టీ టాలెంట్స్ ఉంటాయి, అందులో చాలా రేర్గా ఉంటారు. అందులో నేను విషయంగా పనిచేస్తున్న మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ ఫంక్షన్కి ఎంత బిజీగా ఉండి వచ్చిన మా మినిస్టర్ గారు, నేను మినిస్టర్ గారు అంటే మాజీ మంత్రి అన్నం, మా మినిస్టర్ గారికి, మా దామోదర్ ప్రసాద్ గారికి, మధురా శ్రీధర్ రెడ్డి గారికి, మా లయన్ సాయి వెంకట గారికి. ఆయన చూస్తానికి లైన్లా ఉండడు కానీ బట్ యాక్టివిటీస్ మొత్తం లైనే. ఒక కరెక్ట్గా 9 క్రితం మా మిత్రుడు వినోద్ పాపం ఒక మాట ఎవరో చెప్పారు అట్లా నా గురించి, ఏదో నేను కోఆపరేషన్ చేస్తానని, కోఆపరేషన్ చేస్తా తెలియదు కానీ, బట్ ఒక సినిమా ఉంది సార్ రిలీజ్ చేయాలని నాకు తోచలా. నాకు ఈ మధ్యకాలంలో నాకు ఎప్పటి నుంచో ఫ్రెండు మా రాజేంద్ర గారు, డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్. ఆయన ముందు ఈ విషయం పెడితే ఆయన పాపం నేను నైజాం చేస్తాను సార్ ఆంధ్ర అంటే, ఆంధ్ర పర్లేదు కలిసి చేద్దామని చెప్తానని చెప్పి నిజంగా రోజుల్లో గంటల్లో ఆయన ముందుండి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని దరిదాపు 70-80 థియేటర్లో రిలీజ్కి ప్లాన్ చేశారు తక్కువ టైంలో, రేపు ఫ్రైడే రిలీజు. నిజంగా ఆయన ధైర్యానికి, అలాగే మాకు థియేటర్లు ఇచ్చిన ఎగ్జిబిటర్స్ అందరికీ, ప్లస్ ఈ సినిమాలో ఈ టెక్నీషియన్ అందరికి పేరు పేరున, డైరెక్టర్ సాయి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్, ప్రొడ్యూసర్లందరికీ, ప్లస్ హీరో శ్రీనాథ్ గారికి, సుఫీ గారికి, ప్లస్ నాకు నచ్చిన క్యారెక్టర్ సినిమాలో సుందరం గారు,
చేశారు సుందర్ గారు, మంచి క్యాటర్ చేశారు. ప్లస్ ఈ కార్యక్రమం కోసం 2-3 ప్రోగ్రామ్స్ క్యాన్ చూస్తున్న మా యాంకర్ అనుష గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏం లేదండి, సినిమా ఒక సినిమా మార్కెట్లోకి వెళ్ళిపోతే ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధి, అది నేను ఎప్పుడు కోరుకుంటాను, దాంతో నీ ఉద్దేశంతో నీ పనిచేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా పేరు వస్తుంది అని డైరెక్టర్ చెప్పేది కరెక్ట్ ఉంది స్టోరీలో. ఇప్పుడు జరుగుతున్న సమాజాన్ని మీరు ఎలివేట్ చేసి చూపించాలి, అప్పుడే తెలుస్తుంది మిర్రర్ అంటే అర్థమైంది అనేది. ఆ మిర్రర్ చేస్తున్న సమయంలో కొంచెం స్ట్రగల్స్ పడ్డాం, అందులో మాకు మా శ్రీనివాస్ గారు, ఇంకో బాబాయ్ గారు, ఆయన కూడా ఒక మాట అన్నాడు మాకు, చిన్న మాట మీతో షేర్ చేసుకుంటా. నేను కూడా చిరంజీవి సార్ని కలవాలని చాలా ట్రై చేసిన, ఎప్పుడు నేను కలవలేదు, నా ఏజ్ అయిపోయింది. మీరేమో డైరెక్ట్ సినిమానే తినిగోతురు, ఏ ధైర్యంతో తీస్తురు మీరు సినిమా, మీ నమ్మకమే మీ ధైర్యము, నా సొంతం సపోర్ట్ మీకు చేస్తా అని మా బాబాయ్ కూడా ముందుకు తీసుకొచ్చినారు. అలాగే ఇంకో బాబాయ్ అశోక్ గారు ఇప్పుడు రాలేకపోయారు, వాళ్ళు కూడా బిజినెస్ పరంలో వేరే దగ్గర స్టక్ అయి ఉన్నారు. రండి బాబాయ్, షో స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ పైసలు తీసుకురావాలి, నీ షోకి నిలబడాలి కదా అని చెప్పి ఆయన కూడా రాలే. ఆయన కోసం కూడా గట్టిగా సపోర్ట్లు మా అశోక్ గారు. ఆ తర్వాత మూవీ కంప్లీట్ చేసుకున్నాం, మూవీ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. ఆ టైంలో మాకు అర్ణాన్న గారు ఇంకో కో ప్రొడ్యూసర్ మా దానికి యాడ్ అయ్యి, మీ స్టోరీలో నాకు నచ్చింది ట్యాగ్ లైన్ ఒకటే, మీ డైరెక్టర్ చెప్పేది చాలా నీట్గా ఉంది, నేను ఈ సినిమాకు నా వంతు సపోర్ట్ ఇస్తా అని తలసాని శ్రీనివాస్ సార్తో తీసుకెళ్ళి మా సినిమా పోస్టర్ లభించి, పోస్టర్ లాంచ్ చేయించి, కేటీఆర్ సార్తో ట్రైలర్ లాంచ్ చేయించి మాకు మోరల్గా సపోర్ట్ చేసి బ్యాక్ ఎండ్గా ఉన్న మా నలుగురు కో ప్రొడ్యూసర్లకు మీ సపోర్ట్లే మాకు ఆశీర్వాదం. చాలా ట్రై చేసి వీళ్ళు సినిమా చేయలేరు, వీళ్ళతో సినిమా కాదు అనే బూస్టే మాకు ముందుకు నడిపించి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. సో అక్కడ మేము సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకు వచ్చిన స్ట్రగుల్స్లో మాకు సపోర్ట్ చేసిన లక్ష్మీనారాయణ అన్న గారికి, శ్రీనివాస్ గారికి, మళ్ళీ ఇక్కడ రాలేకపోయారు అశోక్ కుమార్ గారికి, మళ్ళీ అరుణ్ అన్న గారికి మేము ఎప్పటికీ, ఎందుకంటే ఈ సినిమా ఈ స్టేజ్కి రావడానికి వాళ్ళ సహకారం మాకు చాలా ఉంది. ఈ స్టేజ్కి వచ్చిన సినిమాని థియేటర్ వరకు తీసుకెళ్ళడానికి మాకు సపోర్ట్ చేస్తున్న సార్ గూడ రామకృష్ణ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే మేము ఈ సినిమా అసలు థియేటర్కి తీసుకుపోతామా లేదా అని డౌట్లో ఉండే అలాంటి సిచ్యువేషన్లో మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. ఇక నేను సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాను, ఈరోజు రాలేకపోయారు అశోక్ కుమార్ కెమెరామెన్. We have a shoot tomorrow. We have to be ready for that. So I was very excited to, you know, learn the Telugu lyrics of the song. Really love this song. And it's very safe to work for females to work in film line, for film industry. These guys dropped me 4:30 in the morning. I was scared. The shooting was a little far from Hyderabad. But these guys are very safe to work with, very professional people to work with. Please watch the film, Mirror. Singh Karakraman ki vicheshna mukhya titilo మాజీ మంత్రివర్యులు పుష్పలీల గారు, అలాగే మూవీ ఇండస్ట్రీ ఇంత ఎత్తున నడుస్తూ ఉన్నాయంటే పెద్దలు రామకృష్ణ గారు మరియు సారు మీరందరూ నాకు ఈ వేదిక కొత్త మూవీ ఇండస్ట్రీలో. నాకు సోదరుడు శ్రీనాథ్ సినిమా హీరో, అలాగే డైరెక్టర్ సాయి మరియు వినోద్ రాజ్ నాకు ఇంటి మనుషుల్లాగా, వీరు ముగ్గురు తప్ప అందరూ కొత్త అనుకున్నాను, కానీ మంత్రివారు కాకుండా మా ఏరియాలో మేదీపట్నంలోనే మా ఇంటికి దగ్గరలో ఉండేవారు, వారిని చూడగానే చలో మన ఫీల్డ్లో ఉన్న మా నాయకులు కూడా ఈ వేదికకి అందరిని ఇచ్చారు. నిజంగా మహిళా లీడర్లు అంటే వారిని చూసి నేర్చుకోవాలి, అందరినీ మెచ్చుకుంటూ కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వారికి అడ్వాన్స్గా హీరోయిన్ అవార్డు ఇక్కడ ఈ వేదిక మీద ఇచ్చి ఎంతో ఎంకరేజ్ చేసిన మంత్రి గారు, మరియు ఇక్కడ ప్రీ రిలీజే ఇంత చక్కగా ఉంది అంటే దీన్ని బట్టి మరి మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈ మూవీ ఎంత చక్కగా ఆడబోతుందో మనము ప్రీ రిలీజ్ దాన్ని బట్టే ఫేస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్టు ఈ ప్రోగ్రాము ఈ వేదికను చూసే తప్పకుండా నేను అనుకుంటున్న కంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి, ఈ ఇండస్ట్రీలో నాకు అసలు పరిచయం లేదు కానీ శ్రీనాథ్ ఈరోజు నన్ను కో ప్రొడ్యూసర్గా మీ ముందుంచాడు, తను నాకు
బ్రదర్ కంటే ఎక్కువ. యాక్చువల్గా వాళ్ళు ఈ మూవీ ఈరోజు ఇంత కాంపిటీషన్లో ఉన్న టైంలో మరి మన మంత్రి గారు మూవీ తీస్తూ కూడా ఆలోచిస్తున్నారంటే మరి వీళ్ళు చిన్న వయసులో ఎంత సాహసం చేసి డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కెమెరామెను నిజంగా ప్రపంచంలో మనకు తెలిసిన కళలన్నింటినీ ఒక దగ్గర జోడించి జతపరిచి స్క్రీన్ మీద తెచ్చేదే సినిమా.